హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను వైట్ సాస్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, క్రీమీ క్రీమీగా చాలా బాగున్నాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా నేను ఇక్కడ ఆర్గానిక్ వీట్స్ ప్రగతి నూడిల్స్ తీసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి కొంచెం హీట్ అవుతుండగా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతుండగా ఈ నూడిల్స్ మొత్తాన్ని దాంట్లో వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను, వీటిని పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, క్యారెట్ అలాగే ఆనియన్, పొటాటో, క్యాప్సికమ్, జింజర్ తీసుకున్నాను. దీనిలోకి గార్లిక్ వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి 80% కుక్ అయితే సరిపోతుంది. అలాగే మనం ఈ వైట్ సాస్ నూడిల్స్లో మనం ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి. చూస్తున్నారు కదా, నూడిల్స్ కూడా బాగానే బాయిల్ అయిపోయాయి. లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేశాను స్పైసీ కోసం. కావాలి అనుకుంటే ఈ కారం ప్లేస్లో మీరు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి. మనం ఈ మైదా పిండి ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఒక 2 మినిట్స్ బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదా, ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. వీటి మొత్తాన్ని ఇలాగే బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బాగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ నూడిల్స్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, థిక్గా అయితే వచ్చేసింది.
చూసారు కదా ఆల్మోస్ట్ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయాయి నూడిల్స్ వైట్ సాస్ నూడిల్స్ లాస్ట్లో నేను కొంచెం చీజ్ యాడ్ చేశాను చూస్తున్నారు కదా వైట్ సాస్ నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి లాస్ట్లో నేను కొంచెం పెప్పర్ యాడ్ చేశాను పైన ఇంతే అండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి ఫర్దర్గా నేను చేసిన వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్